వెల్కమ్ టు S90 న్యూస్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మహబూబాద్ పట్టణంలో గ్రెస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఏ రామ్కిషన్ నాయక్ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా గారి ఆధ్వర్యంలో బాలాజీ గార్డెన్లో ఉచిత యోగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మహబూబాద్ శాసనసభ్యులు భానుత్ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఈ యొక్క శిబిరంలో 4,500 మంది పాల్గొనగా గిన్నీస్ బుక్ రికార్డ్ అధికారులు పరిశీలించి సర్టిఫికెట్లు అందజేశారు. మీకు టోకన్లు ఇచ్చిన వాళ్ళు మాత్రమే ముందుగా వెళ్ళండి, మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చోండి లేదా భోజనానికి వెళ్ళండి. అందరు చూసి పంపించబడుతుంది. ఆ రెడ్ టోకన్ మీ దగ్గర అవుపడుతుంది, అది చూపెడితేనే లోపలికి పోనిస్తారు. దయచేసి ఈ లోపు ఇప్పటికి ఎంతమంది మూడెందుకే ఎంత నెత్తున్నారు ఒకటిలా 5 8 9 3 4 4 అడ్రస్ మడిపోయి తొరూరు. నేను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇండియాగా నేను సెంట్రల్ బ్యాంక్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాను. గ్రెస్ క్యాన్సర్ ఫౌండేషన్ తర్వాత కలెక్టివ్ పవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తోటి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఈరోజు మానుకోట జిల్లా బాలాజీ గార్డెన్స్లో మేము ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా 6,778 మంది వస్తే అందులో 4,678 మంది ఓరల్ క్యాన్సర్ హైజీన్ లెసన్లో పాల్గొని వాళ్ళు ప్రపంచ స్థాయిలో మన గిన్నీస్ రికార్డ్ ఆఫ్ ది వరల్డ్లో మన మానుకోట పేరు తెలంగాణ రాష్ట్రం అందులో ఈ విధంగా గిన్నీస్ బుక్ రికార్డులో పేరు వచ్చిందంటే ఇది ప్రజల సహకారంతో. మా వైద్య బృందానికి ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకి సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేస్తాను. జై తెలంగాణ.